ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్. ప్రియ భగవద్బంధువులారా, చరిత్ర నూతన తేజస్సుని సంతరించుకుంటోంది. ముఖ్యంగా భారత చరిత్ర మానవ జాతికి ఆదర్శాన్ని తిరిగి స్థాపించబోతున్న రోజు ఈ జనవరి నెలలో 22వ తారీఖు. శ్రీరామచంద్రుడు మానవ జాతికి ఆదర్శాన్ని ఇచ్చాడు. కేవలం భారతీయులకే కాదు, మానవ జాతికే కాదు, ప్రాణికోటికందరికీ కూడా ఆదర్శవంతమైన జీవితాన్ని తను ఆచరించి చూపించినటువంటి ఒక ఉత్తమ మానవుడు, పురుషోత్తముడు శ్రీరామచంద్రుడు. యుగ యుగాల చరిత్ర అయినా ఎప్పటికీ నిత్య నూతనంగా వెలుగొందే రాముడి యొక్క చరిత్ర ఈ నెలలో ప్రపంచానికి ఒక స్థాయి రూపంలో చిరస్థాయిగా తన యొక్క ఉనికిని చాటబోతోంది. వెలిగే ఆకాశంలో దీపం, దీప్త సూర్య ఇవ అంశుభి అని వాల్మీకి చెప్పినట్టుగా వెలిగే సూర్యుడు తన కాంతి కిరణాలతోటి లోకాన్నంతటినీ ఎట్లా ప్రకాశవంతం చేస్తూ ఉంటాడో, రామచరిత రాముడి ఉనికి ప్రపంచానికి అంతటికీ కూడా అట్లాగా మానవత్వ పరిమళాలని విరజిమ్ముతూ ఉండే ఒక అద్భుతమైనటువంటి స్థితి రాముడి యొక్క ఆచరణ. ఇది మనం చెప్పే మాట కాదు, ఆనాడు అనుభవించినటువంటి ప్రజలంతా చెప్పిన మాట. అయోధ్యలో ఉండేటటువంటి పురజనులు అందరూ రాముణ్ణి తలుచుకుని వారు పొందినటువంటి ఆనందాన్ని వాళ్ళు చెబుతారు. తథా సర్వ ప్రజా కాంతైహి ప్రీతి సంజననైహి పితుహు గుణైర్విరురుచే రామః, గుణైహి విరురుచే రామః. తన యొక్క ఉత్తమమైనటువంటి మానవీయమైనటువంటి కళ్యాణ గుణములతోటి ప్రతివారి ప్రీతిని తాను సంపాదించాడు. ప్రజలందరి యొక్క, ప్రజా అంటే మనుషులు ఒక్కరే కాదు, అంత ప్రాణికోటి కూడా. చెట్లు ప్రేమించాయి రాముణ్ణి, జంతువులు ప్రేమించాయి రాముణ్ణి, పక్షులు ప్రేమించాయి రాముణ్ణి, రాక్షసులు ప్రేమించారు రాముణ్ణి. ఎందుకని అంటే తనలో ఉండేటటువంటి ప్రేమ స్వభావంతో ఆ ప్రేమని అందరికీ పంచి అందరి కష్టాల్లో తను భాగస్వామి అయి ఆ కష్టాలని తొలగించడానికి, తన సుఖాన్ని వారికి అందించడానికి కృషి చేసిన ఉత్తమ మానవుడు రామచంద్రుడు. చరిత్ర అందుకోసమనే రాముణ్ణి కీర్తించలేకుండా ఉండలేకపోయింది. చాలామంది మహానుభావులైనటువంటి కవులు రాముడు గురించి వ్రాయడం ప్రారంభించినప్పుడు వాళ్ళని అడిగారట, ఏమయ్యా ఇదివరకే వాల్మీకి రాశాడు, ఆ పైన కాళిదాసు రాశాడు, మళ్ళీ నువ్వెందుకయా రాస్తున్నావు, మంచి గుణాలు కలిగిన మరొక వ్యక్తిని మీరు చూపిస్తే పోనీ ఇది వదిలిపెట్టి నేను దాన్నే రాస్తా అన్నారు ఆనాటి మహానుభావులైనటువంటి కవులంతా. అంటే రాముడు తన జీవితాన్ని ప్రపంచం కోసం, మానవీయ విలువల స్థాపన కోసం అట్లా కేటాయించాడు. రాముడు పాలించే రోజుల్లో ఉండే స్థితిని మహానుభావులు చెప్పారు. రామః రాజ్యం ఉపాసిత్వా దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ రామో రాజ్యం ఉపాసిత్వా బ్రహ్మలోకం ప్రయాస్యతి అని. రామో రాజ్యం ఉపాసిత్వా
ఎంత అద్భుతమైనటువంటి పదాన్ని, ఎంత అందమైనటువంటి ఆయన యొక్క పాలనని గుర్తించినటువంటి వాక్కుని మనకి రామాయణం తెలియజేస్తోంది. రాముడు రాజ్యాన్ని ఉపాసించెను. రాజ్యాన్ని అంటే ప్రజలని, అక్కడ ఉండే ప్రాణికోటిని కూడా. కేవలం ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం మాత్రమే కాదు, కేవలం ప్రజలని మాత్రమే, మనుషుల్ని మాత్రమే పట్టించుకోవడం కాదు, ప్రాణికోటికి అంతటికీ కావలసిన అన్ని రకాల సేవలని కూడా అందించినటువంటి ఉత్తమ మానవుడు రాముడు. ఆనాడు ప్రజలు రాముణ్ణి ప్రేమించగలిగారు, అడవిలో ఉండే ఆటవికులు ప్రేమించగలిగారు, మహర్షులు ప్రేమించగలిగారు, సుగ్రీవాది వానరులు ప్రేమించగలిగారు, జటాయువు లాంటి పక్షి ప్రేమించగలిగింది, ఆయనని వహించేటటువంటి గుర్రములు ప్రేమించగలిగాయి, చెట్లు ప్రేమించగలిగాయి, విభీషణాది రాక్షసులు ప్రేమించగలిగారు, ఉడతలు కూడా ప్రేమించాయి అని చెబుతారు. ఎందుకనంటే వారి విషయంలో, వారి బాగోగుల విషయంలో, వారి అభివృద్ధి విషయంలో, వారికి సౌకర్యాలు కలిగించే విషయంలో రాముడు చూపిన శ్రద్ధ అది. వాళ్ళు తనవాళ్ళు పరాయి వాళ్ళు అనేటటువంటి తేడా లేకుండా అందరికీ సుఖాన్ని కోరినటువంటి వ్యక్తిత్వం మనిషికి ఉండాలి అని దానికి తన జీవితాన్ని ఆదర్శం చేసి చూపించినటువంటి మహనీయుడు రామచంద్రుడు. ఆ రామచంద్రుడు నివసించిన స్థానం సరయూ నదీ తీరము, అయోధ్య నగరము. అది స్ఫీతహ అంటారు వాల్మీకి. చాలా అద్భుతమైనటువంటి, బాగా వ్యాపించి విస్తరించినటువంటి మహానగరం. ఆయన యొక్క పాలనలో ఎవరికీ కొరత లేవు, ఎవరికీ లోపం లేదు, ఎవరికీ దుఃఖం లేదు, అందరూ ఆనందంతో పొంగి పొరలేటట్టు ఉండేటటువంటి రాజ్యం అది. అందుకే రాముడు ఉపాసించను అంటారు. ఉపాసించడం అంటే ఎవరిని గురించి తను ఒక పని చేస్తున్నాడో ఆ వ్యక్తి యొక్క తృప్తిలో ఎక్కడా లోపం కలగకుండా దానికి తగ్గట్టుగా తనని అమర్చుకోగలుగుట. ఉపాసన దేవతల కోసం చేస్తారు, దేవతల్ని తృప్తిపరచాలని చేస్తారు, ఎక్కడ లోటు వస్తుందో అని సంకోచంతో చేస్తారు. అయితే రాముడు సంకోచంతో కాదు, ప్రేమతో లోకానికి అలాంటి సేవల్ని అందించాడు. కనుకనే చరిత్ర ఆయనని మరిచిపోలేకపోతోంది, మరిచిపోకుండా ఉంటుంది కూడా ఇహ పైన. అయితే గత 500 సంవత్సరాలుగా ఆ చరిత్రకి ఒక మచ్చ పడింది. ఈ భారతాన్ని పరాయి పరిపాలన అనేక రకాలుగా అవమానించింది, కించపరిచింది, దారుణంగా హింసించింది. అందులో భాగంగానే అయోధ్య నగరంలో ఉండే రాముడి యొక్క స్థానం కూడా అవమానానికి, మార్పులకి, చేర్పులకి గురి అయింది. ఆ 500 సంవత్సరాల క్రితం జరిగినటువంటి మార్పు పడ్డ చారిత్రకమైనటువంటి ఒక మచ్చ దాన్ని ఇప్పటికీ ఇంతకాలానికి ఒక ప్రభుత్వం ఆధికారికంగా, న్యాయపరంగా, చట్టపరంగా దాన్ని పూర్తిగా తొలగించి ఆ మచ్చకి పడ్డటువంటి మూలాలను కూడా నిర్మూలించి తిరిగి మళ్ళీ ఉజ్వలమైనటువంటి కాంతులీనేట్లుగా రాముడి చరిత్రని పునర్నిర్మాణం చేసినటువంటి మహత్తర కాలం ఈ కాలం. ఆ రాముడి యొక్క చరిత్ర 10 కాలాల పాటు పదిలంగా ఉండాలి, ప్రపంచానికి సూర్యకిరణాలు వెలుతురునిచ్చినట్టుగా మానవీయమైనటువంటి విలువలకి అట్లాంటి ప్రకాశాన్ని కలిగించాలి అనే ఒక అతి ఉత్తమ సంకల్పంతో ఇప్పటి మన ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తన యొక్క శక్తిని కూడగట్టి న్యాయపరమైనటువంటి మార్గాలని తెరచి జరగవలసినటువంటి కార్యాన్ని అద్భుతమైనటువంటి రీతిలో నెరవేర్చింది, ప్రజలు అంగీకరించారు. ఆనాడు ఎట్లాగైతే ఏది తాకినా, ఎవరిని పలకరించినా, చెట్టుని కదిపినా, పుట్టని కదిపినా, పక్షిని కదిపినా, పశువుని పలకరించినా, రామనామమే రామమయం జగదభూత్ రామో రాజ్యం ప్రశాసతి
అని ఎలాగ వాల్మీకి చెప్పాడో, రామో రామో రామయితి ప్రజానాం అభవన్ కథాః రామభూతం జగదభూత్. ఎక్కడ చూసినా రామనామమే, ఎక్కడ చూసినా రామమయమే అని ఆనాడైనట్లుగా తిరిగి ఈనాడు ఈ కలియుగంలో రెండు యుగాల తర్వాత ఈ మధ్యకాలంలో ఏర్పడ్డటువంటి ఆ మసిని, దానికి అంటినటువంటి మాలిన్యాన్ని తొలగించి శుద్ధి చేసి తిరిగి ఈవేళ ప్రపంచంలో ఏ మూల కదిపినా, ఏ మూల చూసినా అది అరబ్ రాజ్యమా లేదా క్రిస్టియన్ రాజ్యమా హిందూ రాజ్యమా అనే తేడా లేకుండా ప్రతి వారి యొక్క హృదయాల్లో కూడా మంచితనానికి ఒక మొలకలు వచ్చేటట్లుగా, మానవీయ విలువలకి కొత్త చిగుళ్ళు వికసించేటట్లుగా, ప్రేమ పుష్పాలు వికసించేటట్లుగా మన భారత ప్రధాని ప్రియతమ నాయకుడు శ్రీమాన్ నరేంద్ర మోడీజీ తనకుండేటటువంటి మంచితనంతో తన యొక్క పరివారం మిత్రవర్గముగా అందరినీ ప్రపంచాన్ని మార్చుకుని ఈవేళ తిరిగి మళ్ళీ ఆ రామ జన్మభూమికి ఒక నూతన ఉత్తేజాన్ని, నూతన కాంతిని కలిగించారు. ఇది ఎందరో మహానుభావులు గత 500 సంవత్సరాలుగా చేసినటువంటి ఒక నిరంతరమైనటువంటి త్యాగానికి ఉత్తమమైనటువంటి ఫలితమే. చరిత్రకి ఏర్పడ్డ ఒక కళంకం తొలగి తిరిగి మళ్ళీ ఈ ప్రకృతి కాంత భూమాత తన యొక్క హృదయంలోంచి ఉప్పొంగి వచ్చే ఆనందపు చిరునవ్వులు చిందించేటటువంటి కాలం ఇది. ఈ మార్గాన్ని తెరిచినటువంటి వాళ్ళు ఎందరో మహానుభావులు ఉన్నారు. వారందరినీ కూడా ఈ సందర్భంగా మనం స్మరించుకోవాలి. ఈవేళ ప్రపంచంలో ఎవరిని చూసినా రాముడి యొక్క ఆగమనానికి హృదయ ద్వారాలు తెరిచి తమ మనోమందిరాల్లో ఆ రాముణ్ణి సపరివారంగా ప్రతిష్ఠ చేసుకోవాలి అనే ఒక నూతన ఉత్తేజంతో ఉప్పొంగుతూ ఉండేటటువంటి కాలం ఇది. ఈ కాలంలో ఉండగలగడం మనందరి అదృష్టం అని మేము భావిస్తాం. ఈ కాలాన్ని చూడగలగడం మనం చేసుకున్న పుణ్యమని మేము భావిస్తాం. ఎందరో మహానుభావుల యొక్క త్యాగాన్ని ఈ సందర్భంగా మనం స్మరించుకుంటూ దీనికోసం తమ యొక్క కృషిని, శక్తిని, ఆశువులని సమర్పణ చేసినటువంటి ఆ త్యాగశీలురందరి కోసం మనం భగవంతుణ్ణి ప్రార్థన చేసుకోవాలి. వారి యొక్క ఆ త్యాగంతో ఈనాటి మనందరికీ కూడా రాముణ్ణి ఒక కేవలం ఒక జాతికో, ఒక మతానికో, ఒక కులానికో, ఒక వర్ణానికో చెందిన వ్యక్తిగా మనం గుర్తించటం లేదు. నిజానికి రాముడు అట్లా చెందినవాడు కూడా కాడు. ఆయన ఒక మానవత్వానికి మచ్చుతునక, అందుకే ఆయన్ని ఆదర్శ పురుషోత్తముడు, మర్యాదా పురుషోత్తముడు అని కీర్తించారు. మర్యాదా పురుషోత్తముడు, ప్రవర్తించవలసినటువంటి హద్దులు తెలిసి ప్రవర్తించే మహనీయుడు. ఆదర్శ పురుషోత్తముడు, ఆదర్శం అంటే అద్దం. అద్దం ముందర మనం నిలబడితే మన యొక్క ముఖాన్ని మనం చూసుకోగలుగుతాం, ఎక్కడైనా లోపం ఉంటే దిద్దుకోగలుగుతాం, అందంగా అలంకరించుకోగలుగుతాం. మానవ జాతికి రామచంద్రుడి యొక్క చరిత్ర ఒక అద్దం. అయోధ్య ఆ అద్దానికి కేంద్రం. అక్కడ మనకి దర్శనమిచ్చే శ్రీరామ మందిరం ఆ రామ జన్మభూమిలో శోభాయమానంగా విలసిల్లేటటువంటి ఆ రామ మందిరం మనకు ఒక అద్దం. అక్కడికి వెడితే అందులో మనని మనం చూసుకోవచ్చు, మనని మనం తీర్చిదిద్దుకోవచ్చు, మనని మనం అలంకరించుకోవచ్చు. మనందరికీ తెలుసును, ప్రపంచంలో ఇతర ప్రాణుల కంటే హానికరమైనటువంటి ఆలోచన జీవితం కలిగింది మానవుడు ఒక్కడే. నీటిని కలుషితం, నేలని కలుషితం, వాయువుని కలుషితం, మొక్కలని కలుషితం, జంతువుల్ని కలుషితం చేసేటటువంటి ఒక వికృత రూపం దాల్చినటువంటి విజ్ఞానాన్ని ఈవేళ సొంతం చేసుకున్నటువంటి వాడు మానవుడు. దానికి ప్రతీక
లంకకి రాధుడైనటువంటి రావణుడు. కానీ దాన్ని తొలగించి మానవీయ విలువలతో పెరగాలని లోకానికి నిరూపించినటువంటి వ్యక్తిత్వం రామచంద్రుడిది. ప్రకృతిని నాశనం చేసేటటువంటి ప్రవృత్తి ఎప్పుడూ కూడా నిలవదు. అలాంటి ఆసురీ ప్రవృత్తులు అణగారక తప్పదు. అవి ఎంత బలమైనవి అయినప్పటికీ కూడా, ఎన్ని రకాల శక్తి ఉన్నప్పటికీ కూడా అవి తొలగుతాయి. దానికి మానవుడిలో ఉండే మంచితనం కనుక దానికి నిలబడగలిగితే అది స్థిరమైనటువంటి భవిష్యత్తుకి పునాదులు వేసుకోగలుగుతుంది అని నిరూపించినవాడు రామచంద్రుడు. ఒంటరిగా ఒక తమ్ముడితో లంకకి తను ప్రవేశించిన, తనతో పాటు చేరినటువంటి అసంఖ్యాకమైనటువంటి వానర వీరుల యొక్క తోడ్పాటుతో ఆసురీ ప్రవృత్తిని అణగార్చగలిగాడు ఆయన. అంటే మనిషి తన హృదయాన్ని తెరిచి తన తోటి ప్రాణిని అర్థం చేసుకోగలిగే స్థితి ఏర్పడితే సహాయం అనేది ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వస్తుంది, ఎలాగైనా వస్తుంది. కోతులు కూడా తోడ్పడ్డాయి, క్రమశిక్షణ తెలియనివి, చాంచల్యానికి ప్రతీకలైనవి. అయితే ఇక ఎవరు తోడ్పడరు కనుక ఇది నిరూపించినటువంటి మహనీయుడు ప్రపంచానికి మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ. ఆయన భారతదేశానికి ఒక నూతనమైనటువంటి కాంతిని తీసుకొచ్చాడు. భారతదేశానికి సహజంగా ఉండేటటువంటి ఒక వైభవానికి పైనుండే అవరోధాన్ని తొలగించగలిగాడు ఆయన. ప్రపంచంలో అన్ని దేశాలు ఆయనని ప్రేమించాయి, ఆయనని గౌరవించాయి, ఆయనని ఆదర్శంగా తీసుకున్నాయి, ఆయన నడిచే మార్గం ఉత్తమము అని ప్రశంసించాయి. ఇంతకంటే మనకేం కావాలి? రాముణ్ణి ఆదర్శంగా తీసుకోగలగడం చేత ఆ మహనీయుడు ఇంత ఉత్తమమైనటువంటి కీర్తిని సాధించగలిగాడు. దీనికి మూల కారణమైనటువంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కార్యకర్తలు, వారి యొక్క మహోద్యమాన్ని ఒక పద్ధతిలో తీసుకువెళ్ళగలిగినటువంటి విశ్వ హిందూ పరిషత్తు కార్యకర్తలు, హనుమ దీక్షాతత్పరులైనటువంటి భజరంగ బలి కార్యకర్తలు, ఇట్లాగా వేల లక్షల మంది వానర సేన బయలుదేరి ఆ మహనీయుడు చేసేటటువంటి మహోత్తుంగమైనటువంటి కార్యానికి తోడుండి ఈవేళ ఆసురీ ప్రవృత్తుల్ని అణచగలిగేట్లుగా ప్రపంచానికి తిరిగి మళ్ళీ మానవత్వాన్ని చాటి చెప్పగలిగేటటువంటి ఒక కేంద్రంగా, ప్రపంచానికే ఒక ఉత్తమమైనటువంటి మూల స్థానంగా, ధర్మానికి వైదికమైనటువంటి ఒక విలువలకి ఒక మూల కేంద్రంగా అయోధ్య మహానగరం ఏర్పడబోతోంది. ప్రపంచ రాజధాని నగరం ఇది ఆనాడు. తిరిగి మళ్ళీ దానికి ఆ వైభవాన్ని తీసుకొచ్చేటటువంటి మహోద్యమం చేసేటటువంటి కార్యకర్తలు, సభ్యులు అందరికీ మేము అనేక అనేక మంగళ ఆశాసనాలు చేస్తున్నాం. వారి యొక్క అతి ఉత్తమమైనటువంటి ఈ కృషి చరిత్రలో సువర్ణాక్షరాలతోటి నిలిచిపోతుంది. ఈ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని, రామచంద్రుడి యొక్క శుభాగమనం ప్రపంచానికి ఒక ఆరనటువంటి సూర్యకాంతి అవుతుంది. ఈ సమయంలో ఉండే వారందరూ కూడా ఎంతో అదృష్టవంతులు. అయోధ్య నగరానికి ఆవేళ రామచంద్రుడు తిరిగి వచ్చినప్పుడు ఎంత కోలాహలంతో ఉత్సవం చేసుకున్నారో, ఈవేళ అయోధ్య నగరంలో ప్రతిష్ట కాబోయే రామమందిర ఈ మహోత్సవాన్ని ప్రపంచంలో అన్ని దేశాల్లో అన్ని మూలల్లో అతి కోలాహలంతో అందరూ ఆస్వాదిస్తున్నారు. వారందరికీ మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. ఇది ఒక శాశ్వతమైనటువంటి ఒక రాజధాని మానవత్వానికి, ధర్మానికి కావాలి అని మేము భగవంతుణ్ణి మనసారా ప్రార్థన చేస్తూ, భారతదేశం తన యొక్క విలువలతోటి ప్రపంచానికి మరింత మంచి కాంతివంతమైనటువంటి మార్గాన్ని చూపడంలో ఎప్పుడూ ముందు ఉండాలి. ప్రపంచానికి ఆది గురువుగా ఉండగలగాలి అని మేము భావిస్తూ మంగళాశాసనాలు చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్.
బోల్పావన సుత హనుమాన్ కీ జై.